ఫైనలీ ద డే హ్యాస్ కమ్. 6 మంత్స్ కాదు, 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. బికాజ్ నాకు తెలిసి ఎవరు కూడా ఒక బైక్ కోసం ఇన్ని ఇయర్స్ అయితే వేస్ట్ చేయరు, చేయొద్దు కూడా. అండ్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. అసలు ఏ బైక్ కానీ ఏ కార్ కానీ దేనికోసం కూడా వెయిట్ చేయొద్దు. గో విత్ వాట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. వచ్చిన రోజు చూద్దాం, అప్పుడు ఉన్న బండి అమ్మేసి మళ్ళా తీసుకోవడం అట్లా చేయవచ్చు. అంతేగాని ఒక బండి కోసం నేను లిటరలీ వాట్ ఐ లాస్ట్, ఎన్నో ట్రిప్స్ పోస్ట్పోన్ చేసుకున్నా, క్యాన్సిల్ చేసుకున్నా, అండ్ ఎన్నో ఖర్చులు సేవ్ చేసుకున్నా. ఇన్ అ వే ఒక అందుకు మంచిదే అది. ఎన్నో ఖర్చులు సేవ్ చేసుకున్నా, ఎంతో మనీ సేవ్ చేసిన బైక్ కోసం. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా దూరం అయ్యారు ఆబ్వియస్లీ. సో టుడే ఈజ్ ద డే. ఈరోజు కేటీఎం అడ్వెంచర్ 390 నా బైక్ ఫైనల్గా డెలివరీకి ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చి 4:15, ఇంకొక 15 మినిట్స్ స్టార్ట్ అయిపోతా. అరౌండ్ 6:30 డెలివరీ ఉంది. బట్ ఇక్కడ నుంచి అక్కడ పోవడమే పెద్ద తలకాయ నొప్పి. 30 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. బికాస్ కేటీఎం కోంపల్లి, జస్ట్ కోంపల్లి వాళ్ళు మాత్రమే నాకు డెలివరీ ఇస్తున్నారు. సో అక్కడనే బుకింగ్ చేస్తే వాళ్ళే ఇస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ బైక్ అనుకుంటా. సో యా, ఇప్పుడు నరేష్ గారు వస్తుండు వాళ్ళ కార్లో ఇక్కడ నుంచి షోరూమ్కి వెళ్ళి అక్కడ డెలివరీ తీసుకొని బ్యాక్ టు హోమ్ అగైన్. యా, ఐ విల్ అప్డేట్ యూ విత్ మోర్ డీటెయిల్స్. మమ్మీ వెళ్ళొస్తా, బాయ్. బైక్ డెలివరీ, బైక్ ఆర్ కార్ డెలివరీ ముందు పీడిఐ చెక్ ఉంటుంది, ఐ మీన్ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. అది షోరూమ్ వాళ్ళు చేస్తారు. బట్ స్టిల్ మనం కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చూసుకుంటే బెటర్. ఫస్ట్ థింగ్ వచ్చి పెయింట్ వర్క్. ట్రాన్సిట్లో అక్కడిక్కడ కొంచెం పెయింట్ వర్క్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, అది గ్యారంటీ కాదు. సో అది ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫోక్స్, ఫ్రంట్ ఫోక్స్ అండ్ హ్యాండిల్ బార్. అగైన్ ట్రాన్సిట్లో వాళ్ళు కంపెనీ వాళ్ళు కాదు కదా, ట్రాన్సిట్ వాళ్ళు కొంచెం అలాగే హ్యాండిల్ చేస్తారు. సో అది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ ఫోక్స్ అండ్ హ్యాండిల్ బార్. మీకు గీతలు కానీ ఏమైనా ఆయిల్ లీకేజెస్ ఫోక్స్ నుంచి అట్లాంటి ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా ఆపేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఇంకా ఆయిల్ లీక్స్, ఇంజన్ కావచ్చు, ఇంజన్ ఆయిల్ కావచ్చు, కూలెంట్ కావచ్చు, ఇంకేంది మాస్టర్ సిలిండర్ కావచ్చు. సో ఇట్లాంటి ఆయిల్ లీకేజెస్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు అవుతుంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్తో, అది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చి టైర్స్ అండ్ ఫుట్ పెగ్స్. టైర్స్ వాళ్ళు ఎంత పాలిష్ చేసి పెట్టినా మనకు అర్థమవుతుంది, లైక్ ఆ వెహికల్ ఏమైనా తిరిగిందా లేదా అనేది. సిమిలర్లీ ఫుట్ పెగ్స్ కూడా, ఫుట్ పెగ్ రబ్బర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఏమైనా అరిగినట్టు కానీ వేర్ అండ్ టైర్ అదొకటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఫ్లిమ్జీ బాడీ ప్యానల్స్, లైక్ ఇట్లా కొంచెం లూజ్గా అయినట్టు, లేకపోతే ఏమైనా షేకీ వైబ్రేషన్ సౌండ్స్ అట్లేమన్నా వస్తుంటే అది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ షోరూమ్ వాళ్ళు ఇది మస్ట్, ఇంజన్ ఆయిల్ లెవెల్ పర్మిసిబుల్ లెవెల్లోనే ఉండాలి, దానికన్నా తక్కువ ఉండొద్దు. సిమిలర్లీ కూలెంట్ ఆయిల్ అండ్ ఫ్రంట్ డిస్క్ ఆయిల్, ఐ మీన్ ద మాస్టర్ సిలిండర్ ఆయిల్ లెవెల్ ఉంటుంది అది కూడా. అండ్ ఇంకొకటి బ్యాటరీ కూడా మస్ట్ చెక్ అది. ఎక్సైడ్ అన్నా అమెరాన్ అన్నా ఇవ్వాలి, అదర్ ఏదైనా లోకల్ కంపెనీస్ ఇస్తే మాత్రం స్ట్రెయిట్ అవే డిస్కౌంట్ అడగండి, లేదంటే ఎక్సైడ్ ఆర్ అమెరాన్ పెట్టమని చెప్పండి. ఇంకా వచ్చి టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. సో ఇవి మనం బేసికల్గా చూసుకోవాల్సినవి బండి డెలివరీ కన్నా ముందు. బికాజ్ వన్స్ ఇప్పుడు వాళ్ళు చాసిస్ నెంబర్ నీకు అలాట్ చేసిరంటే ఇంకా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఏమి ఉండదు.
సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. మచ్ బోర్డ్. చాలాసేపు అయింది కేటీఎం షోరూమ్కి వచ్చి, బట్ బండి ఇంకా వాషింగ్లోనే ఉంది. లోపలికి వెళ్ళి జస్ట్ అట్లా కొంచెం స్నీక్ పీక్ వేసి వచ్చిన. అది ఏమంటారు, అది ఫస్ట్లా ఉంటుంది చూడు, ఆ ముఖం మీద స్మైల్ వస్తుంది లోపల పోతే. సో టైం పడుతుంది అంటే బయటకు వచ్చి చాయ్ తాగి మళ్ళా గోయింగ్ బ్యాక్ అగైన్ టు షోరూమ్. This is the beast. Angle with them. Best of your footers for the pair. Call me take care of this. All right, this is it. 3 years wait. 3 samacharalu. ఫ్యూయల్ స్టేషన్లు ఉంటాయి వచ్చాయి.
3 years wait is over. This is a day. Absolutely, this is a day. These are my first impressions, okay? Test ride kuda cheyaledu bike direct konesa, and this happens to be the first bike from Hyderabad to roll out from the showroom. 3 years wait ki maybe that is answer. This is the first bike from Hyderabad. Feels amazing, feels very nice. కొంచెం ఈ డెలివరీ డేట్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే కానీ, బట్ ఆన్ టైం డెలివరీ ఇచ్చారు. థ్యాంక్స్ టు కేటీఎం కోంపల్లి, దేవర్ రియలీ నైస్. మస్తు అంటే మస్తు సతాయించిన వాళ్ళని, మెసేజ్లు ఫోన్లు ఏంది బాయ్ ఎప్పుడు ఇస్తారు అని ఫైనల్ ఇచ్చేసారు ఇవాళ. అండ్ యా, వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓ వావ్, వాట్ ఎ సస్పెన్షన్, దట్ వాజ్ ఎ బిగ్ బంప్. నో నో, ఐ డోంట్ వాంట్ టు రెవ్ ఇట్ హార్డ్. కొంచెం బ్రేక్ ఇన్ పీరియడ్ కావాలి. 1000 kilometers అయితేనే మనం కొంచెం బైక్ని కొంచెం ఎక్స్ట్రీమ్ తీసుకోవచ్చు. ఈవెన్ దో ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్పీడింగ్, మనం ట్రావెలర్స్ బై, వీఆర్ ట్రావెలర్స్, వీఆర్ నాట్ మెంట్ టు గో ఇన్ అ స్పీడ్ వే. సటల్ మినిమల్ స్పీడ్స్ క్రూజ్. వావ్, రైడింగ్ పోస్చర్ మ్యాన్, ద రైడింగ్ పోస్చర్ ఇస్ అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. ఓకే, ద లైట్ త్రో ఇట్స్ డీసెంట్ ఇనఫ్, నాట్ దాట్ గ్రేట్ బికాస్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్. ఎల్ఈడి లైట్స్ ఏంది, ఎదురుంగా వచ్చేటానికి కళ్ళకు కొడుతుంది కానీ బండి మీద ఉన్నానికి ఏం కనిపించదు. అదో వింత. ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్ అండ్ rest of the LEDs are fine, but I'm not a big fan of headlamps. LEDs pedda fan em gaadu. See, the halogen bulb opposite lo ostund okati, naak pedda em anpisaledu daantho, but edana LEDs ostane tham kanla anta kotti vadesai. Okay, the nearest fuel stop chudal, asalu em ledu, kottukuntundi literally. Okay, first fuel stop, Real Reliance. All right, petrol. ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టాం. స్వైపింగ్ ఉందా? పోతానే ఉంది లోపలికి. 11.12 13.49 1050. స్లిప్పీ అన్న. ఫస్ట్ ఫ్యూయల్ బిల్లే 1400. ఇది ఎంతెంత తాగుతుందో, కొంచెం గట్టిగానే తాగుతుంది ఇది. చూడాల ఇది మొత్తం తిరిగే వరకు ఎంత బుక్క పెడుతుంది అని. ఫస్ట్ ఫ్యూయల్ ఇస్ డన్, రైట్, ఫుల్ ట్యాంక్. నువ్వు ముందు పోతావా, నేను పోవాలనా? సరే ఫాలోగా. మా పుట్టోడు చెప్పినా కదా బండి బుక్ చేసిండని, వాడు అన్ఫార్చునేట్లీ అలా రాలేకపోయాడు. నేను జర గుస్సా ఉన్నా వాని పైన, కానీ ఐ కెన్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు నేను వాని దగ్గరకే పోతున్నా, ఎట్లాగో దారిలోనే కాబట్టి వాని దగ్గరకు పోయి వాడు బండి చూస్తాడట. ఈజ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ బైక్ ఆన్ ద రోడ్. సో ఆయన చూపించి సీదా ఇంటికి వెళ్ళిపోయి మా మదర్కి అండ్ ఫాదర్కి చూపించాలి. నేను వైట్ కలర్ తీసుకున్నా, మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. వై వైట్ అంటే ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్లాషీ కలర్స్. దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ వచ్చి ఆరెంజ్ ఉంది, నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్లాషీ కలర్స్. సో అందుకే కొంచెం వైట్ అయితే సటిల్ ఉంది దానికన్నా, కంపారిటివ్లీ, ఐ మీన్ వెన్ కంపేర్ టు ఆరెంజ్ సటిల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ట్యాంక్ బ్లాక్ ఉంది. ఐ లవ్ డార్క్ కలర్స్. నేనేమనుకున్నా అంటే 390 Duke అండ్ 250 Duke BS6 మోడల్స్లో మ్యాట్ గ్రే వర్షన్ వచ్చింది, అది ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు. అది ఇచ్చి ఉంటే మాత్రం నేను సప్పుడకి అదే కొంటున్నా, బికాజ్ బ్లాక్ అండ్ గ్రే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ దాని మీద ఎట్లాగో KTMది ఆరెంజ్ డాష్ ఉంటుంది, అండ్ క్రేజీ ఉంటుండే లుక్ అది.
హారన్ ఈస్ డీసెంట్ ఇనఫ్, నాట్ దాట్ గ్రేట్. అడ్వెంచర్ బైక్ కావాల్సిన హారన్ కాదు ఇది. ఐమ్ థింకింగ్ ఆఫ్ రీప్లేసింగ్ దిస్ హారన్ విత్ వాష్ ఆర్ రూట్స్ హారన్ ఒకటి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఎందుకంటే దిస్ హారన్ ఇస్ యా ఇట్స్ ఫైన్, బట్ ప్రాబ్లం ఏంటంటే సిటీలో ఓకే, హైవేలో క్రూజింగ్ స్పీడ్లో ఆ లారీస్కి, ట్రక్ డ్రైవర్స్కి అండ్ బస్ డ్రైవర్స్కి వినిపించదు ఓవర్టేక్ చేసేటప్పుడు. సో యా అది రీప్లేస్ ఒకటి చేయాలి. అండ్ క్రాష్ గార్డ్, దిస్ క్రాష్ గార్డ్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ నైస్. అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూసిన రివ్యూస్లో కింద పడేసి లేపిరు దాన్ని, అయినా బాడీకి ఏం కాలేదు. ఇట్స్ రియలీ నైస్, బట్ చూద్దాం థర్డ్ పార్టీ కంపెనీ ఏదన్నా ఇంకా కొంచెం ఇంకా మంచిదా ఐడియాతో వస్తే చూద్దాం. అండ్ ఇంకొకటి ఆక్సిలరీ ల్యాంప్స్ పెట్టేయాలి, బికాజ్ నైట్ ట్రావెలింగ్కి వనుకొస్తా. ఈవెన్ దో ఐ డోంట్ ఎంకరేజ్ నైట్ ట్రావెలింగ్, మ్యాన్ ద హైట్ ఈజ్ లైక్ మ్యాసివ్, ఏదో కొండ మీద కూర్చొని పోతున్నట్టే ఉంది ఇది. అయితే సి ఐవ్ రిటర్న్ హిమాలయన్, మా ఫ్రెండ్ అభినవ్ ఉండే హిమాలయన్ది, అదొక నెల రోజులు నడిపిన. ఈవెన్ ఐ నో హౌ ది అడ్వెంచర్ బైక్ ఫీల్స్ లైక్, బట్ ఇది ఇంకా కొండ మీద కూర్చున్నట్టుంది. 855 సీట్ హైట్. సారీ మ్యాన్ షార్ట్ రైడర్స్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. సీరియస్లీ ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. దెర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్స్ ఐ కెన్ ఫీల్ ఆన్ ద ఫుట్ పెగ్స్ అండ్ ఆన్ ద హ్యాండిల్ బార్, జస్ట్ అ లిటిల్ బిట్. మేబీ ఫస్ట్ సర్వీస్ తర్వాత సెట్ అవుతుండొచ్చు డొచ్చు, ఇక దాని కథ తెలియదు. దాట్స్ ఫైన్, నేను ఎట్లయినా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే వస్తున్నా కాబట్టి ఈ వైబ్రేషన్స్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ వెన్ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓ మ్యాన్ దిస్ ఇస్ సచ్ ఎ బిగ్ సిగ్నల్. ఫస్ట్ రైడ్లోనే అన్ని టెస్ట్లు అయిపోతున్నాయి దీనికి. అడ్వెంచర్ స్టార్ట్స్ ఆన్ ద ఫస్ట్ రైడ్ ఇట్సెల్ఫ్. ఓ దట్స్ రియలీ నైస్, చాలా బాగా హ్యాండిల్ చేసింది, సటల్ అండ్ సాఫ్ట్. Oh nice, 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 that's nice. దరగక్క ఫోన్ మాట్లాడుకుంటా రోడ్ మీదకి ఎట్లా వస్తారు అక్క మీరు, ఎక్కడ చూడు పిచ్చ ట్రాఫిక్ ఉంది. వాళ్ళ ఇంటికి వరకు 10 అవుతుండవచ్చు. షుడ్ ఐ ఓవర్టేక్? ఓవర్టేక్స్ ఆర్ ఎ బ్రిస్క్. ఇట్లా అయిపోతుంది, జస్ట్ అ పించ్ ఆఫ్ యాక్సలరేషన్ ఇట్స్ డన్. ఓ బ్రేక్స్ ఆర్ క్రిస్ప్, వెరీ నైస్. పంచీ బ్రేక్స్, పంచీ పంచీ బ్రేక్స్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ నరేష్, హౌలాగాలు అంతమందికి చెప్పిన మా వాళ్ళకి, ఒక్కడు కూడా రాలే, అందరు బిస్కెట్ వేసారు, ఇప్పుడు ఒక్కడే వచ్చాడు. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. రండిరా బై రండిరా అంటే వస్తాం 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 అన్నారు. ఇక కొందరు అయితే పనుంది పనుంది, మేము బిజీ, వీఆర్ బిజీ, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఏదో రీజన్లు. అదే గర్ల్ ఫ్రెండ్ బయటికి రండిరా అంటే ఉరుక్కుంటా పోతా, సాకలే వేసుకుంటా. సో ఇప్పుడు నేను మా పొట్టం దగ్గర పోతున్నా, ఐ మీన్ సుమంత్ దగ్గర పోతున్నా. వాడు రాలేక పోయిండు, అది కొంచెం కోపంగానే ఉంది, బట్ ఐ కెన్ అండర్స్టాండ్, వానికి మనసంత ఇక్కడనే ఉంటుంది. సో వాని దారిలో కలిసేసి ఇంకా ఇంటికి పోతా. ఏమ్రా వచ్చినందుకు థ్యాంక్స్, వచ్చినందుకు థ్యాంక్స్. సూపర్. అరే టైర్లా కట్టి ఇటు రెండు పయ్యలు పెడదాంరా, సైకిల్ దొక్కినాడు దొక్కిగా. అరే హైట్ సాల్వ్ చేసా, ఇండియన్ జుగాల్స్ వస్తాయి రా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నరేజ్ బరాడీ రైడింగ్ 390 అడ్వెంచర్. మొదలైతే న్యూట్రల్ చేసుకోవడం నేర్చుకో, సెకండ్ చేసి న్యూట్రల్ రైట్ అది అని ముఖం చూడిగా వెలిగిపోతుంది. అయిపా నీకేం లేదా, టెస్ట్ రైడ్ ఇచ్చినా కదరా. రే సిగ్గులైనాడు, ఏ షోరూమ్ కూడా టెస్ట్ రైడ్ ఇవ్వలేరా, నేను ఇచ్చిన నీకు, ఇంకేం కావాలరా? రైట్ మళ్ళా ఒక విషయం చెప్పడం మర్చిపోయినా యాక్చువల్లీ. ఫర్ సమ్ పీపుల్ ఐ మీన్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ ఈజ్ 353,000. ఫర్ సమ్ పీపుల్
కొంతమందికి ఇది చీపర్ అమౌంటే కావచ్చు, బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది ఎక్స్పెన్సివ్ బైక్. ఓకే, నేను ఎక్స్పెన్సివ్ థింగ్స్ అండ్ ఎక్స్పెన్సివ్ స్టఫ్ అస్సలు ఎంకరేజ్ చేయను, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐ నో వాట్ దేర్ కమిట్మెంట్స్ ఆర్. ఫాదర్స్ అండ్ మదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ చాలా కష్టపడతారు. సో ఇంచుమించు నాది కూడా అట్లాంటి బ్యాక్గ్రౌండే. బట్ 3 ఇయర్స్ నుంచి నేను ప్లాన్ చేసిన కాబట్టి మనీ అనేది కొంచెం కొంచెం సేవ్ చేసి పక్కకు పెట్టిన. కానీ నేను మళ్ళీ ఈఎంఐకే చూస్ చేసుకున్నా, బికాజ్ మనీ మొత్తం బ్లాక్ అవుతుంది. వై బ్లాక్ ద మనీ కంప్లీట్లీ? ఈఎంఐ ఫార్మాట్లో కట్టుకుంటే నాకు ఇప్పుడు ఒక 75,000 ఎక్కువ పడుతుంది ఓవరాల్ 3 ఇయర్స్ మీద. సో ఆ 75,000కి నేను చూసుకుంటే అదే అమౌంట్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు ఈఎంఐ కన్వర్షన్ చేసినందుకు, ఆ అమౌంట్ని నేను ఇన్వెస్ట్మెంట్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ప్రాఫిట్ తెచ్చుకుంటే దట్ వుడ్ బి అ బెటర్ ఐడియా అని అనిపించి నేను మళ్ళీ ఈఎంఐ చూస్ చేసుకున్నాను. అదర్వైజ్ నేను ఎంత 1 వీక్ బ్యాక్ కూడా నేను నెట్ క్యాష్కే ప్రిఫరెన్స్ ఇచ్చిన, కంప్లీట్ పేమెంట్ చేసేసి బైక్ తీసుకుందామని. బట్ ఐ థాట్ దట్ ఈస్ నాట్ ఎ వైజ్ ఐడియా. చలో ఈఎంఐలో ఒక 75,000 ఎక్స్ట్రా పోతుంది, లెట్ ఇట్ గో. అదే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ 75,000ని తెచ్చేసుకుంటే సరిపోతుంది కదా, నీకు అమౌంట్ అనేది మిగిలిపోతుంది. సో దాట్ వే ఆలోచించి నేను మళ్ళీ ఈఎంఐ చూస్ చేసుకున్నా. సో ఇది నా హార్డ్ ఎర్న్డ్ మనీ. నేను మా ఫాదర్ని అడగలేదు, మా మదర్ని అడగలేదు, మా బ్రదర్ని అడగలేదు. దిస్ ఈజ్ మై హార్డ్ మనీ, నేను సంపాదించుకున్నా, నేను కొనుక్కున్నా. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వ్లాగ్స్ చూసి, అఫ్కోర్స్ నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఏం లేరు, ఈ వ్లాగ్స్ చూసి ఇట్లానే బండి కొనాలి, మా డాడీని అడగాలి, మా మమ్మీని అడగాలి ఇట్లాంటి మైండ్లోకి రానియకండి. బికాజ్ పాపం వాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళకి పిల్లలే లోకం, పిల్లల కోసమే కష్టపడతారు. అట్లాంటి ఆల్రెడీ వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, పిల్లల్ని ఎట్లా చదివించాలి, ఎట్లా పైకి తీసుకురావాలని. సో ఆ ప్రాబ్లమ్స్కి ఇట్లాంటి డ్రీమ్ మిషన్స్ వాళ్ళ పైన ప్రెషరైజ్ చేయడం, ఐ థింక్ దట్స్ నాట్ ఫేర్ ఎనఫ్. బికాజ్ నేను నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒకరిది దగ్గర నుంచి చూసిన కేసు, వాళ్ళ ఫాదర్ బైక్ కొనిస్తా అన్నాడు కానీ పెద్ద బైక్స్ అయితే నేను అఫోర్డ్ చేయలేను అని క్లియర్గా చెప్పిన పాపం వాళ్ళ సన్ ఫోర్స్ చేసిండు, లైక్ ఐ నీడ్, అంటే నేను కొంచెం నేమింగ్ అదంతా ఇయ్యను మళ్ళీ. ఓకే, సో నాకు ఆ బండే కావాలి. అది ఆన్ రోడ్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 1.8 lakh ఉంది, బట్ అబ్సల్యూట్లీ అది వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. నేను ఒక 60,000 వరకు అయితే బైక్ ఏమైనా ఉంటే చూసుకో ఇప్పిస్తా అంటే తను చాలా ప్రెషరైజ్ చేసిండు, బట్ ఎట్ ది ఎండ్ తీసుకున్నాడు లేండి, ఎట్ ది ఎండ్ తీసుకున్నాడు లే, వాళ్ళ ఫాదర్ చెప్పిందే తీసుకున్నాడు. సో అట్లా ఫోర్సబుల్ చేయకండి. ఇంటికైతే వచ్చిన మా మిగ్గాడి ఆగం చేస్తాడు, ఈవెన్ హీస్ ఎక్సైటెడ్ ఐ గెస్. వచ్చిన బైక్ తెచ్చిన, బైక్ తెచ్చిన, వచ్చినా? ఎట్లుంది బండి? మంచిగా ఉందా? మంచిగా ఉందా? రైడ్ చేసావా? సేఫ్లీ రీచ్డ్ హోమ్. ఎట్లుంది? 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 బాగుందా? నడతావా? ఆర్ యూ ఎక్సైటెడ్ బడీ? ఆర్ యూ ఎక్సైటెడ్? యు వాంట్ రైడ్? యు వాంట్ రైడ్? యు వాంట్ రైడ్? సరే సరే, నడుపుదులే నడుపుదులే.